ఎఫ్ఎస్ఎల్లో చాలా మంచి కంపెనీ బాగా నడుస్తారు, బట్ ఐటీ ఇండస్ట్రీ అంత బాగాలేదు. ఐటీ ఇండస్ట్రీ మీద రకరకాల ఇవి వస్తున్నాయి. కొంతమంది పర్వాలేదు పికప్ అవుతుంది అంటున్నారు, కానీ కొంతమంది వచ్చింది ఐటీ ఇండస్ట్రీ ఇప్పట్లో పికప్ అవ్వాలంటున్నారు. బట్ నాకేమనిపిస్తున్నది అంటే కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది ఐటీ. సో ఇది ఐటీలో పార్ట్ కాబట్టి ఇట్ టేక్స్ టైం. మీకు ఎక్కువ సంవత్సరం పట్టకపోవచ్చు, కానీ ప్రైస్ దగ్గర ఓకే, కానీ పేషెన్స్ ఉంటారు. నేను స్మాల్ క్యాప్లో కాదు మల్టీ క్యాప్ టైంలో సోనాటా సాఫ్ట్వేర్ అనే కంపెనీ చెప్పాను. అది 200-300 ఇస్తే రేంజ్లోనే మీకు ఇక్కడ ఎవరు లేదు అనుకుంటా. మల్టీ క్యాప్ ఉన్నారా? ఎంత సోనాటా సాఫ్ట్వేర్? అప్పుడు 400 అంత లేదే. 400 ఉంది, కానీ వెయిట్ అయితే సొనాటా సాఫ్ట్వేర్ వెయిట్ వచ్చేది 400 కంటిన్యూస్గా. ఎప్పుడైతే వాళ్ళు తగ్గించేస్తుంటారో అది మీలాంటి వాళ్ళు కొంటారు. ఎంత కొంటారు? మనం కొన్నాం కదా ఎక్కువ. అలా తగ్గించి 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 అమ్ముకుంటూ వస్తుంటారు. ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నటువంటి సొనాటా సాఫ్ట్వేర్ నాకు ఒకరు ఉందండి. బికాస్ బిగ్ ప్లేయర్స్ ఆర్ ఎగ్జిటింగ్. మీకేం లేదు, అందుకని బిగ్ ప్లేయర్స్ అమ్ముతున్నారా బిగ్ ప్లేయర్స్ కొంటున్నారా అనేది మనం చూసి ఆచి చూచి అర్థం చేసుకుని ట్రేడ్ చేస్తే, ట్రేడ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే దట్స్ ఓకే. వీ ఆల్సో మేక్ బిగ్ మనీ లైక్ దమ్. చాలా కష్ట మనీ, ఎక్కువ డబ్బులన్నీ మన డబ్బులన్నీ వాళ్ళ దగ్గరికే పోతుంటాయి. ట్రేడింగ్ ఓపెన్, ఇన్వెస్ట్మెంట్ ఓపెన్, బట్ వీ కెనాట్ ఫాలో దెమ్. పోరింది వేరేంట్ గారు ఏ స్మాల్ క్యాప్ గురించి చెప్తున్నారు, ఆయన చెప్తూ చెప్తాడు ఎగ్జిట్ అయ్యాడని చెప్తాడు అనుకున్నాం. మనందరం ఎంటర్ అవుతాం ఈలోగా. ఆయన ఎప్పుడు వెనకదారి నుంచి ఎగ్జిట్ అయిపోతాడు. ఎప్పుడు మేక్ గుడ్ ప్రాఫిట్స్ అండ్ గెట్ అవుట్. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఎలా చూస్తూ ఉంటాం అది పెరగదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇదేమి పెరుగుతుంది తగ్గుతుంది అంటే వేరే గారు అంటే కొన్నాళ్ళ తర్వాత ఎక్కడో న్యూస్ వస్తుంది, లేకపోతే టీవీలో ఎక్కడో వస్తుంది ఆయన ఎగ్జిట్ అయిపోయాడు. సో ఇండికేటర్ అని ఉంటుంది. ఎక్కువ డీటెయిల్ టెక్నికల్ డీటెయిల్స్ వెళ్ళకండి. మనకు కావాల్సింది ఏంటి? రిజల్ట్. అవన్నీ టెక్నికల్ టర్మ్స్ మైండ్లో పెట్టుకుని టైం వేస్ట్. ఎంఏసీడీ ఇండికేటర్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది దానికి. ఆర్ఎస్ఐ మంచి మంచి సాటర్డే వీడియో చూస్తున్నారు కదా, ఆర్ఎస్ఐకి ఇది ఇది బ్యాక్ ఎండ్ లాంటిది. ఎట్లా అంటే ఆర్ఎస్ఐ ముందుగా చెప్తుంది, ఇండికేట్ చేస్తుంది ఏదైనా ప్రైస్ మూమెంట్తో పాటు దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరికి వెళ్తుంది పెడుతుంది. కూర్చొని చూసారా ఒక టాప్ పర్సన్ ఉంటే బాగా దగ్గరగా ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్, కొంతమంది దూరం దూరంగా కూడా ఉంటారు. గమనించారా దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు కూడా ఉంటారు. దగ్గర దగ్గరగా వెళ్ళే ఇండికేటర్ ఆర్ఎస్ఐ అయితే దూరంగా ఉండి చాలా జాగ్రత్తగా అట్లా వెళ్తుంటే దూరమే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, కానీ చాలా క్లీన్గా చేస్తుంది. అది ల్యాగింగ్ ఇండికేటర్ అంటారు ఎంఏసీడి. బట్ ల్యాగింగ్ బట్ నాట్ రియల్లీ ల్యాగింగ్, తొందరపడదన్నమాట. చూసారా ఆవేశం, వేరావేశం ఉడుకురట్టం యంగ్ పీపుల్లో వేరావేశం ఉడుకురట్టం ఉంటుంది. ఆర్ఎస్ఐ అలాంటి ఎంఏసీడి ఉడుకురట్టం ఉండదు, చాలా తీరిగ్గా ఓపిక్గా అనుభవంతో కాసి పడిపోసి అంటారు. చూసారా అట్లా నిదానంగా స్లోగా చెప్తుంది రిజల్ట్, కానీ చాలా గొప్ప రిజల్ట్ చెప్తుంది. ఆ ఎంఏసీడీలో 3 ఉంటాయి. ఒకటి 0 లైను, అంటే ఒక స్ట్రేట్ లైను. ఆ లైన్ మీద 0 నుంచి పైకేమో ప్లస్, 1, 2, 3, 5. 0 నుంచి కిందండి మైనస్, మైనస్, మైనస్ 1, మైనస్ 2, వాట్ ఎవర్ ఇట్. అది బెంచ్ మార్క్ లైన్ అండి 0 లైన్. అందులో ఎంఏసిడి లైన్ ఒకటి, యావరేజ్ లైన్ ఒకటి, రెండు ఉంటాయి. ఆ పేర్లు గీర్లు వాటి దూలకి వెళ్ళకండి. ఆ రెండు లైన్లు రెండు ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్లే. ఆ రెండు కలిసి వెళుతున్నాయా, ఒకటి కింద ఒకటి పైన ఉందా, దాన్ని బట్టి ప్రైస్ మూమెంట్ని ఇండికేట్ చేస్తాయి. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఏమక్కర్లేదు. ఎంఏసీడీ
ఎంఏసిడి లైన్ జీరో దగ్గర ఉందనుకోండి ఎగ్జాక్ట్ అది బుల్లిష్ కాదు ఆ స్టాక్ బేరిష్ కాదు జీరో దగ్గర అదే జీరో కి పైన ఉందనుకోండి బుల్లిష్ ఎంసిపిలో చూడండి ఏదో టెక్నికల్ అనాలసిస్ అంటే ఏదో గొప్ప అనుకుంటారు జీరో కి దిగువన ఉంటే బేరిష్ జీరో కి ఎగువన ఉంటే బుల్లిష్ అంతే అంతే వెరీ సింపుల్ ఎంఏసిడి లైన్ అయితే దానికి చెలికాడు చెలికత్తే అట్లా తీసుకోండి ఇంకో లైన్ ఉంది కదా అది కిందుండి ఆ యావరేజ్ లైన్ అది కిందుండి ఎంఏసిడి పైన ఉంటే బుల్లిష్ రివర్స్ అయితే అది పైన ఉండి ఇది కిందుంటే బేరిష్ ఒక రెడ్ బ్లూ అట్లా రెండు కలర్లలో చూపిస్తా అంటే మీకు ఏమవుతుందంటే ఈ రెండు లైన్లు కూడా జీరోకి దిగువన ఉన్నాయి అనుకోండి దాని ఏమంటాం బేరిష్ జోన్ లో ఉన్నాయి రెండు జీరోకి దిగువన ఉంటే బేర్ జోన్ లో ఉన్నాయి బేసిక్ గా బేరే అంటే పెరిగే ఛాన్స్ లేదు అంటే డల్ గా ఉంది రెండు పైన ఉంటే బుల్లిష్ కదా కానీ పైన ఉన్నా కూడా ఎంఏసిడి కింద ఉంటే బుల్ జోన్ లో ఉన్నా గానీ వీక్ గా ఉంది ఎంటర్ అవడానికి బుల్ జోన్ లోకి ఎంటర్ అయింది గానీ ఎంఏసిడి కింద ఉంటే ఏమంటాం మీకు అర్థమవుతున్నదండి లేకపోతే ఇంకొంచెం స్లోగా చెప్పను ఏం పర్లేదు నేర్చుకున్నది చాలా చక్కగా పర్మనెంట్ గా ఉండిపోవాలి అట్లా నేర్చుకోండి అంతే సిస్టంలో వెళ్తాను ఎంఏసిడి లైన్ గానా దిగువన ఉంటే అదర్ ఉంది కదా దిగువన ఉంటే బేరిష్ అంటే బుల్ జోన్ లోనే ఉంది ఎవో జీరో అంటే బుల్ జోన్ లోనే ఉంది కానీ ప్రస్తుతం బేరిష్ అంటే షార్ట్ టర్మ్ అని వెరీ షార్ట్ టర్మ్ మీడియం టు లాంగ్ టర్మ్ ఓకే కానీ వెరీ షార్ట్ టర్మ్ బుల్ జోన్ లో ఎబవ్ జీరో ఉన్నప్పటికీ కూడా దిగువన ఉంది ఎంఏసిడి లైన్ అదే ఎంఏసిడి లైన్ పైన ఉండి అనదర్ యావరేజ్ లైన్ కింద ఉంటే అర్థం ఏంటి అది ఎక్కడున్నా ప్రస్తుతం బుల్లిష్ అదే ఎబవ్ జీరో ఉంటే ఆల్రెడీ ఉన్నదే బుల్లిష్ లో బుల్లిష్ లో బుల్లిష్ గాట్ ఇట్ ఎబవ్ జీరో ఉండి ఎంఏసిడి లైన్ యావరేజ్ లైన్ కంటే పైన ఉందంటే అర్థం ఏంటి ఎబవ్ జీరో అంటే ఆల్రెడీ బుల్లిష్ బుల్లిష్ లో ఇంకా బుల్లిష్ ఇంకా స్పీడ్ గా ఉందన్నమాట అది చాలా ఇంపార్టెంట్ క్యాచ్ నేను చూపిస్తాను ఇంకొకటి చూపిస్తాను తర్వాత జీరో దిగువన ఉంటే బేసిక్ గా బేరిష్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే దాని జోన్కి వెళ్ళకూడదు వెయిట్ చేయాలి బట్ దిగువన ఉన్నదే కానీ ఎంఏసిడి లైన్ యావరేజ్ లైన్ కంటే పైనే ఉంటే బేరిషే కానీ ప్రస్తుతం యాక్టివ్గా ఉంది బేరిషే కానీ ప్రస్తుతం షార్ట్ టర్మ్లో బుల్లిష్గా ఉంది వెరీ షార్ట్ టర్మ్ బుల్లిష్నెస్లో దట్ మే కంటిన్యూ టు ఎంటర్ జీరో లెవెల్ అండ్ అబౌవ్ జీరో అక్కడి నుంచి క్రాస్ అయిపోయి జీరో నుంచి పైకి వెళ్ళిపోతే ఇట్ విల్ కంటిన్యూ టు బి బుల్లిష్ ఓకే అంటే నరకంలో ఎల్లలో ఉంది కానీ రోలర్గా ఉంది ఎంఏసిడి పైన ఉందంటే ఇట్స్ ఎ రోలర్ ఇట్స్ రూలింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది హెల్ ఎందుకని బిలో జీరో అబౌవ్ ఉంటే ఇట్ ఈస్ ఇన్ ది హెవెన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ రూలింగ్ ఈ దీనికి ఊరికే నేను చూపిస్తానండి చూద్దరు కానీ అయితే ఈ ఎంఏసిడికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది మిగతా అన్ని పక్కన పెట్టండి ఎంఏసిడి గురించి ఊరికే అది ఈ పర్టికులర్ నేను కొన్న షేర్ నా దాని దీని పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి నేను చెప్పింది అయితే టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ నేను చెప్పింది మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వీక్లీ చార్ట్లో చూడాలి మంత్లీ కూడా చూడవచ్చు గాట్ ఇట్ డైలీ కూడా చూడవచ్చు కావాలంటే డైలీ వీక్లీ మంత్లీ మీరు ట్రేడర్ అయితే అదే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే 5 నిమిషాలు 15 నిమిషాలు చూస్తారు అప్పుడు ఈ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైంలో ఈ ఎంఏసిడి ఇండికేటర్ తాలూకు పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవటానికి ఏం చేయాలి ఆ 15 మినిట్స్ 5 మినిట్స్ మంచిది కాదులేండి నాట్ అడ్వైజబుల్ 15 మినిట్స్ చార్ట్ చూసారా డైలీ చార్ట్ వీక్లీ చార్ట్ మంత్లీ చార్ట్ ఇన్వెస్టర్కి రిలవెంట్ కానీ ట్రేడింగ్ వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వచ్చేటప్పటికి
15 minutes, 5 to 15 minutes, 5 minutes or 15 minutes. At 15 minutes, lo, at a particular point of time, short period, lo, bullish or bearish first identify. Second name identify, MACD, Raja Gaunda, Lathe, Slave Gaunda. MACD, upper hand, pine on tail, and argument for the time being is bullish. Okay? Ante, different time frames lo chusukovali investor lo traders lo ade position trade chesaru ankonde meeru position trade daily chart lo chudochu carry forward chestaru position trade ante enti vesin trade f and o lo gaane ekkadana f and o lone chestaru adi carry avudu next day me adrushana parikshinchukuntaru lekha settlement varaku chustaru danni position trade anta a position trade ki daily chart chusukochu రిలవెంట్ ఇన్వెస్టర్ కూడా చూసుకోవచ్చు బట్ ఇన్వెస్టర్స్ కి వీక్లీ మంత్లీ చాలా రిలవెంట్ గా ఉంటుంది అన్ని సందర్భాల్లో కొనే ముందు ఇది అందులో వస్తుందా ఇది అందులో రావాలి ఓకే మరి దీన్ని ఇచ్చేయడం కష్టం ఇదేమో ఎంఏసిడి లైన్ ఇదేమో ఆర్ఎస్ఐ రెండో ఇదేమో ప్రైస్ యాక్షన్ ఈ ప్రైస్ ప్రైస్ ఫ్లాట్ గా తగ్గుతో తగ్గుతూ ఇక్కడ వరకు వచ్చింది ఈ పాయింట్ ఎక్కడ దాని పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో చూడండి ఒకసారి ఇక్కడ రెడ్ లైన్ తీసాం కదా ఇది 2022 కి ముందు 21 అక్కడి నుంచి ఇంకా వెనకెళ్తే అక్కడ కూడా వస్తుంది అనుకోండి ఇది ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఎక్కడ ఉందంటే సెప్టెంబర్ అక్టోబర్ మధ్య ఉంది అంటే సెప్టెంబర్ 15 సుమారు సెప్టెంబర్ 15 ఈ సంవత్సరం 2022 అది ప్రైస్ చూసారా ఏమి లేదు ఫ్లక్చువేషన్ ఏమి కొద్దిగా డౌన్ సైడ్ ఇక్కడ వచ్చి ఆగింది కదా అక్కడి నుంచి ఏమైంది చూపే జంప్ తీసుకున్నాడు మళ్ళీ కొద్దిగా కరెక్షన్ వచ్చినట్టు వచ్చి ఎప్పటికీ ఇక్కడ ఒకసారి చూడండి ఆర్ఎస్ఐ ఎంఏసిడి చూడండి ఒకసారి ఎంఏసిడి దగ్గర ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద పాయింట్ ఓకే యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ ఆ ప్రైస్ యాక్షన్ పాయింట్ చూడండి దానికి ఈక్వల్ గా నేను స్ట్రేట్ లైన్ ఇస్తాను ఎంఏసిడి కొత్త మీరందరూ యు ఆర్ ఏబుల్ టు సీ ఎంఏసిడి అంటే ఎస్ ఆర్ నో ఆ ఎంఏసిడి ఏమైంది ఇక్కడ వరకు ఎట్లా ఉందండి ఇక్కడ నుంచి ఫ్లాట్ అయినా ఆల్ దీస్ మంత్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఫ్లాట్ గా ఉందా లేదండి ఒకసారి హ్యాండ్ హ్యాండ్ రేజ్ చేయండి నిద్రపో అందరూ ఆ ఫ్లాట్ ఇక్కడ టర్నింగ్ పాయింట్ చూడండి ఎక్కడికి వచ్చింది వచ్చి ఒక్క ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎంతో కాలంగా వెయిట్ చేసి ఇంపేషెంట్ పీపుల్ ఉంటారు కదా ఈ పేషెన్స్ స్టాక్ ఎంతో ఇంతకాలం ఏంటి పెరగట్లేదు 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 అని టెన్షన్ పడిపోయేవాడు ఇక్కడ అమ్ముతారు అందుకని సెల్లింగ్ వచ్చి ఇక్కడ ఏమైందండి కొంత తగ్గిందా లేదా కరెక్షన్ వచ్చింది చిన్న కరెక్షన్ వచ్చింది చూడండి అంటే ఎవరైతే ఇంపేషెంట్ గా ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అమ్ముకున్నారు లాస్ బుక్ చేశారా ప్రాఫిట్ బుక్ చేశారా అని పక్కన పెట్టండి ఈ పర్టికులర్ పాయింట్ వరకు అమ్ముకుంటూ వచ్చారు ఇది ఈ పర్టికులర్ పాయింట్ ఓకే ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇటుకెళ్ళి కనపడుతున్నదండి రెడ్ లైన్ ఈసారి ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి ఆర్ఎస్ఐ నేను ఊరికే చెప్పేశాను కానీ డీటెయిల్గా గ్రాఫ్ చూపించలేకపోయి ఇప్పుడు చూ చేస్తున్నాను ఇక్కడ ఆర్ఎస్ఐ రెడ్లో ఉందండి అబౌవ్ 70
हेलो एमओ सेवेंटी एमओ सेवेंटी ऐसे दान पर्यावरण लो नहीं पाएगा इन दो निकाल का प्राइस तरह इकड़ आए कोई नहीं कुछ डाउन ही नहीं मंडी वेंटर ने एक टाइम पीस कोले इकड़ ग्यारह से की टाइम गैप छोड़ने नहीं तुम लोग अंडे ने हम डेट इस्ते ट्वेंटी एथ सितंबर नीची ट्वेंटी एथ तो जस्ट वन मंथ అంటే 1 మంత్ గ్యాప్ లో ఆర్ఎస్ఐ మళ్ళీ రెడ్ లో తెలిపింది గమనించారండి ఎవరెవర్ టు సీ రెడ్ అంటే అంత తక్కువ వ్యవధిలో షార్ట్ డిస్టెన్స్ లో గాని ఆర్ఎస్ఐ మళ్ళీ పైకెళ్ళింది అంటే అర్థం ఏంటంటే నేను వీడియో చూడండి సాటర్డే అంటే దిస్ ఇస్ వెరీ బుల్లిష్ అండ్ టెంపరరీ ఏంటంటే కొంచెం ఎవరైతే ఇంపేషెంట్ గా ఉంటారో ఇంపేషెంట్ పీపుల్ తాలూకు సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది యాక్చువల్ గా బయాస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ డిటర్మిన్డ్ ओके ఇక్కడ ప్రైస్ ఎంత ఉండండి 9.5 ఉండండి రైట్ ఈ 9.5 దగ్గర నుంచి ఇది ఎక్కడి నుంచి వచ్చింది 8 రూపాయస్ 20 పైసల నుంచి ఇక్కడ పైకెళ్ళింది మనకు కొద్ది ఖర్చు వచ్చింది 9.5 దగ్గర వచ్చింది 9.5 దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు లాంగ్ లీప్ జంప్ ఎక్కడికి వచ్చిందండి ఇది సెకండ్ వేవ్ ఇది ఫస్ట్ వేవ్ రెండో ఆర్ఎస్ఐకి సెకండ్ వేవ్ ఆర్ఎస్ఐకి సెకండ్ వేవ్ మరి వెంటనే ఫ్లాట్ గా వెళ్తూ వెళ్తూ మరి థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది అంటే ఆర్ఎస్ఐ దిగటం లేదు ఈసారి అయితే దిగడం కూడా లేదు అంటే దేర్ ఇస్ స్ట్రాంగ్ హోల్డ్ బయాస్ గట్టిగా ఉన్నారు దాని పరిణామం 10 రూపాయల రేంజ్ లో 9 రూపాయలు 50 షేర్ ఇవాళ 18 రూపాయలు 15 పైసలు ఎంత టైం పట్టింది సార్ ఇది నవంబర్ అంటే అక్టోబర్ 25 సార్ అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 25 రాలేదా కూడా ఇంకా నెల 10 రోజులు అయిందా అంతేనా ఎంత పెరిగిందండి 9.5 నుంచి 18+18 75 సార్ నేను ఎప్పుడు ఎంత అయిందండి 90% అయింది అనుకున్నాం ఎంత టైం లేదు నెల 10 రోజులు ఒక 10 లక్షలు పెట్టిన మహాన్ భావుడు ఎవరో ఒకసారి కనుక్కోలేనా కొనుక్కోలేనా ఏడారా ఉన్నాడా అట్లాంటి వాడు అట్లాంటి లక్కీ ఆయన ఏం చేస్తాడంటే ఓ 10 లక్షలు పెడతారు కాయగదా కాయలాగా 10 లక్షలు 20 లక్షలు స్టాక్ మార్కెట్ ఏమో అర్థమైతే మేకింగ్ మనీ ఈజ్ దట్ సింపుల్ ఉపయోగం చూపించండి